హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చాలా సర్వేలు అయితే వచ్చాయి. అండ్ రీసెంట్గా టైమ్స్ ను కూడా ఒక సర్వేని ఇచ్చింది రెండోసారి. అంటే మళ్ళీ వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తుందని చెప్పింది. ఈసారి 51% ఓటింగ్ వాళ్ళకి ఎక్కువ వచ్చిందని కూడా చెప్పింది. సో దాని గురించి యాక్చువల్గా టైమ్స్ నువ్వు ముందు నుంచి కూడా వైసీపీని అధికారంలోకి వస్తుందని చెప్తుంది. అయితే ఇప్పుడు అంటే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు వచ్చాయి. అదేమో ప్రీ పోల్ సర్వే గతంలో. సో ఎగ్జిట్ పోల్స్ టైమ్స్ నువ్వు ఏం చెప్పిందంటే 91 నుంచి 105 సీట్లు వస్తాయి వైసీపీకి అనేది చెప్పింది. అట్లాగే 49% ఓట్ల షేర్ వస్తుందని చెప్పింది. ఇక పార్లమెంట్కి వచ్చేసరికి 13 నుంచి 15 వస్తాయి అనేది చెప్పింది. ఇక కూటమి వచ్చేసరికి 70-84 సీట్లు కూటమికి, అంటే ఆల్మోస్ట్ 88 మనకి మ్యాజిక్ ఫిగర్ అయితే దగ్గరగా వస్తుందనేది ఈ సర్వే చెప్తుంది. ఇక 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తాయి అనేది ఇది చెప్తుంది. అట్లాగే 47% కూటమికి వస్తుందని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ సర్వే ఇంకొకటి కూడా ఏం చెప్పిందంటే మహిళల ఓట్లతోనే వైసీపీ అధికారంలోకి వస్తుంది. మహిళలు పెద్ద ఎత్తున వైసీపీని ఆదరించారనేది కూడా ఈ టైమ్స్ నౌ సర్వే చెప్తుంది. అయితే ఈ సర్వే మీద ముందు నుంచి కూడా తెలుగుదేశం వర్గాలు కానీ మీడియా కానీ అటాక్ చేస్తుంది. ఎందుకంటే టైమ్స్ నౌకి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చాడు జగన్. వాళ్ళకి ఈవెన్ విశాఖలో బిజినెస్ సమ్మిట్ కండక్ట్ చేసినప్పుడు కూడా దానికి సంబంధించిన మీడియా ఈవెంట్లన్నీ కూడా టైమ్స్ నౌకే దాదాపు 100 కోట్ల పైన కట్టబెట్టాడు. ఆ కృతజ్ఞతను ఇచ్చేశారని. ఇవాళ దేశంలో మేజర్ మీడియా అంతా కూడా బీజేపీ చేతుల్లోనో లేకపోతే ఇక్కడ లోకల్గా తీసుకుంటే మనకు తెలుసు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరు చిన్నపిల్లవాడు కూడా ఆంధ్రజ్యోతి ఎవరిదిరా అంటే ఈనాడు ఎవరిదిరా అంటే చంద్రబాబు అని చెప్పేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకోరు కానీ ఆ విషయం దమ్మున్న ఏదో మాట్లాడుతుంటారు కానీ ఆచరణలో చంద్రబాబు పత్రికలాగానే అది బిహేవ్ చేస్తుంటుంది. సాక్షి అంటే అందరూ వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు కాబట్టి ఇంకా వైసీపీదే అది. సో ఇలాగా ఏ మీడియా ఎవరిదనేది ఎవరైనా మీడియా చూసే వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది. మనం న్యూస్ చదవగా నేనైతే న్యూస్ చదవగానే ఈ ఎవరు రాశారో నేను చూడకుండా చెప్పగలను. ఇది అంటే తెలుగుదేశం మీడియా రాసిందా ఈ న్యూస్ టైటిల్ చూసి చెప్పేయచ్చు అంత ఇదిగా విడిపోయారు ఇప్పుడు. సో అందువల్ల టైమ్స్ నౌ ఇది చెప్పినా కూడా దీనికి తెలుగుదేశంలో ఒప్పుకోరు. అట్లాగే ఇండియా టుడే కూటమి వస్తుందని చెప్తే వీళ్ళు ఒప్పుకోరు వైసీపీ వాళ్ళు. సో ఇలాగ చీలిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక 2 లోకల్ సర్వేలు వచ్చాయి, అవి కూడా చెప్పుకుందాం. అది వచ్చి ఒకటి సిపిఎస్ అని ఒక సర్వే వచ్చింది నిన్న లేట్గా. ఈ సిపిఎస్ ఏమో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. 97 నుంచి 108 సీట్లు వైసీపీకి వస్తాయని, 49.5% ఓట్లు షేర్ వస్తుందని. అట్లాగే కూటమికి 66 నుంచి 78 సీట్లు వస్తాయని, 46% ఓట్ల షేర్ వస్తుందని. కాంగ్రెస్కి 2.4%, అంటే లాస్ట్ ఎన్నికల్లో వాళ్ళకి 1+ ఉన్నింది, ఈసారి 2.4 పెరిగింది. ఒక సీటు వచ్చే అవకాశం ఉందనేది కూడా సిపిఎస్ సర్వే చెప్తుంది కాంగ్రెస్ వాళ్ళకి. సో నిజానికి మనం ఆర్టీవీ కూడా ఇదే చెప్పింది ప్రీ పోల్లో, ఆర్టీవీ కూడా ఒక సీటు కాంగ్రెస్కి వస్తుందని. అట్లాగే జనసేనకు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 6 నుంచి 9 సీట్లు జనసేనకు వస్తాయని, బీజేపీకి 0 నుంచి 2 సీట్స్ వస్తాయనేది కూడా ఈ సర్వే చెప్పింది. సో ఓవరాల్గా సిపిఎస్ సర్వే వైసీపీకి అనుకూలంగా ఇచ్చింది. ఇక సీ నెక్స్ట్ సర్వే అని ఇంకోటి కూడా వచ్చింది. ఈ సీ నెక్స్ట్ సర్వే కూడా వైసీపీ కొంత ఎక్కువ ఇచ్చారు. వీళ్ళు 121 ఇచ్చారు, కూటమికి ఏమో 46 మాత్రమే కూటమికి వస్తాయని చెప్పారు. ఇక కాంగ్రెస్కి 1.7% ఓటు షేర్ వస్తుందన్నారు. ఇక అదర్స్కి 3.8 షేరు వస్తుందన్నారు. సో ఓవరాల్గా సిపిఎస్ కావచ్చు, సీ నెక్స్ట్ సర్వే కావచ్చు, తర్వాత టైమ్స్ నౌ, ఈ సిపిఎస్ సీ నెక్స్ట్ ఎంత అథెంటిక్ అనేది మనకు తెలీదు. ఎందుకంటే వీళ్ళు గతంలో అంత పాపులర్ కాదు. సో కాబట్టి తెలుగుదేశం వైపు కూడా దాదాపు 35 సర్వేలు మాకే అనుకూలంగా ఉన్నాయనేది వాళ్ళు ప్రకటించుకున్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు ఇవన్నీ కలిపితే వీళ్ళ వైపును కూడా ఒక 30 సర్వేలు వైసీపీ వైపు కూడా ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాదు ఇవన్నీ కూడా. అంటే
గతంలో ప్రీ పోల్ సర్వేలు ఎలా విడిపోయినాయో ఇప్పుడు కూడా వైసీపీ వైపు తెలుగుదేశం వైపు ఎగ్జిట్ పోల్స్ కూడా అలా విడిపోయినాయి. నేను నిన్న దీని మీద వీడియో కూడా చేశాను. ఎగ్జిట్ పోల్స్ గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది, వాటిలోకి ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ మన మైండ్ చెడిపోతుందని. కాకపోతే ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే మనం వైసీపీకి లోకల్గా ఏమో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఎడ్జ్ వైసీపీ వైపు ఉన్నట్టుగా కొంత క్రెడిబుల్ సర్వేలు ఎక్కువ భాగం చెప్తున్నాయి. కానీ నేషనల్ సర్వేలన్నీ కూడా మేజర్గా మెజారిటీ నేషనల్ సర్వేలన్నీ కూడా కూటమే అధికారంలోకి వస్తుంది అనేది నేషనల్ సర్వేలు చెప్తున్నాయి. అవి కూడా క్రెడిబిలిటీ ఉన్నవే మ్యాక్సిమం నేషనల్ సర్వేలు. సో దీన్నేమో వైసీపీ వాళ్ళేమో నేషనల్ సర్వేలన్నీ బీజేపీకి అకౌంట్లో వేసేయాలని డిసైడ్ అయ్యారు. అందువల్ల బీజేపీ ఇక్కడ కూటమిలో ఉంది కాబట్టే వాళ్ళు అలా చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీకి 400 సీట్లు ప్రొజెక్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాను. కాబట్టి వాళ్ళు ఏదో నియోజకవర్గానికి 50 ఫోన్లు చేసి కనుక్కొని వాళ్ళు చెప్తే దాన్ని ఎలా మనం నమ్మాలి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో ఆరామ స్థానంలో కావచ్చు, ఆత్మసాక్షి కావచ్చు, పార్దాదాస్ కావచ్చు, రైజ్ కావచ్చు, రేస్ కావచ్చు, ఇట్లా వైసీపీ వస్తుందని చెప్పిన టైమ్స్ నో కావచ్చు, ఇలాగ వైసీపీ వస్తుందని చెప్పిన సర్వేలన్నింటినీ వీళ్ళు అటాక్ చేస్తూ ఆ సర్వేలు వెనక ఏముంది, ఆరామ స్థానం జగన్ కలిశాడు, ఇవన్నీ వీళ్ళు ఒక నేరేటివ్ని ప్రచారం చేస్తున్నారు. సో ఓవరాల్గా జనంలో అయితే ఇప్పటికీ సేమ్ కన్ఫ్యూజన్ ఉంది. ఇది నేను ముందే గెస్ చేసి చెప్పాను. యాక్చువల్గా మనకి ఎగ్జిట్ పోల్స్ రాకముందే నేను చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కూడా మనకేమి కంఫర్ట్ ఉండదు, అవి కూడా ఇలాగే అయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాను. అదే జరిగింది. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్, బీఆర్ఎస్కి ఆల్మోస్ట్ 0-1. ఏదో ఒక సర్వే మాత్రం ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్కి కూడా 11 సీట్లు వస్తాయన్నారు, అది వాళ్ళే నమ్మే పరిస్థితి లేదు. సో అందుకనే కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, 11 వస్తే పొంగిపోయేది లేదు, 1 వచ్చినా 2 వచ్చినా కుంగిపోయేది లేదని. అంటే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో అందరూ చెప్పేది బీఆర్ఎస్కి మ్యాక్సిమం వస్తే మెదక్ ఒకటి రావచ్చని, మిగతా రెండిట్లో వీళ్ళిద్దరూ పంచుకోవాలి. ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యాయనేది తెలంగాణలో ఎక్కువ మంది ఇక్కడ పరిశీలించిన వాళ్ళు చెప్తున్నారు. సో ఆ ఓటంతా బీజేపీ తీసుకునింది అని, బీజేపీకి వెళ్ళింది ఆ ఓటు అని. కాబట్టి ఇక్కడైతే బీజేపీ అధికారం ఎక్కువ సీట్లు వస్తాయనేది అన్ని సర్వేల్లో మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. అక్కడ అటువంటివి లేదు మెజారిటీ సర్వేలు, ఎందుకంటే విపరీతంగా అసలు ఆ సర్వే పేర్లు కూడా కొన్ని సర్వేలు పిచ్చి పిచ్చి పిచ్చిగా వచ్చేసాయి. అక్కడ ఎక్కువగా తెలుగుదేశం వైపు నుంచి చెప్పిన సర్వేల్లోనే నాకు ఈ ప్రాబ్లం ఎక్కువగా కనబడింది. అది కూడా ఉంది, వైసీపీకి కూడా పనికిమాల సర్వేలు చాలా ఉన్నాయి, కానీ నెంబర్ చూసుకుంటే వాళ్ళే చెప్పారు కదా 40 ఇచ్చి 35 మా వైపు ఉన్నాయని. దాంట్లోనే తెలుస్తుంది కదా 35 సర్వేలు చేశారు, ఎందుకు అన్ని ఎగ్జిట్ పోల్స్ చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో దీనికి కూడా ఏదన్నా పెట్టాలేమో, అంటే మీరు చేసినట్టు ప్రూఫ్ లేనిది, వీడియోలో ప్రూఫ్ ఉందా, ఎంతమందిని ఎవరెవరిని కలిశారు, ఈ లిస్ట్ ఉందా, ఇవన్నీ ఏదన్నా పెట్టాలేమో అథెంటిక్గా. లేకపోతే ఏముంది, ఇప్పుడు మనం కూడా రెడ్ టీవీ సర్వేని అనౌన్స్ చేస్తే మనల్ని అడిగేవాడు కూడా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కదా. అంటే ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్లో టైప్ చేసేసి చిన్న గ్రాఫిక్స్ ఇచ్చేసి దాన్ని పిఆర్ నెట్వర్క్లో వదిలితే రెడ్ టీవీ సర్వే అయిపోతుంది. సో ఇలాగా అంటే మన బ్రాండ్ పాపులర్ అవుతుంది కదా. అట్లాగే చాలామంది ఏంటంటే బ్రాండ్ పాపులర్ అవడం కావచ్చు, లేదా తెలుగుదేశం జనసేనల ప్రాపకం కోసం కావచ్చు, వాళ్ళకి ఇప్పుడు ఇస్తే వాళ్ళు కళ్ళు కద్దుకొని వాళ్ళ ఛానల్ అంతా వీళ్ళకి ప్రైమ్ టైం డిస్కషన్ పెడతారు. ఇప్పుడు మనం తెలుగుదేశం వస్తుందని మన ఛానల్ చెప్తే మనల్ని పిలిచి రెడ్ టీవీ సర్వేలు ఏమేమి చేస్తారు వీళ్ళిద్దరు అని చెప్పి కూర్చోబెడతారు కదా అక్కడ. సో లేదు వైసీపీకి అని ఉంటే వాళ్ళు కూర్చోబెట్టేవాళ్ళు. ఇలాగా కొంత బ్రాండ్ వాల్యూ పాపులారిటీ కోసం కూడా కొన్ని సర్వేలు చేస్తున్నారు. రెండోది ఏమంటే బెట్టింగ్ల కోసం, ఆల్రెడీ బెట్టింగ్లు ఇంకా కూడా చేసే వ్యవహారం కనిపిస్తుంది. లాస్ట్ మినిట్లో బెట్టింగ్లు చేస్తారు, ఈరోజు ఇంకా ఎక్కువ ఉంటుంది, అందుకని కూడా బెట్టింగ్ల మైండ్ సెట్ని మార్చడం కోసం కూడా కొన్ని సర్వేలు, బెట్టింగ్ల బ్యాచ్ కూడా సర్వేలు చేస్తున్నట్టు ముందు ముందు లీక్లు ఇస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ టైం 4 రోజుల ముందే, సార్ మీ ఒక్కరికే చెప్తున్నాం సార్ మేము సర్వే చేసాము ఇది రిజల్ట్ అని చెప్తారు మనకి. అంటే వాళ్ళకి తెలుసు మనం మీడియా కాబట్టి మనం ఇంకొక 10 మందికి చెప్తాము, లేకపోతే మన మీడియాలో డిస్కస్ చేస్తామని. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మైండ్స్ని వాళ్ళు ఇలాంటి చొరబ పెడతా ఉంటారు మెల్లగా ఇన్ఫర్మేషన్ని.
సో అందులో ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వరకు బెట్టింగ్ సంస్థలు కూడా ఇలాగ మ్యానిపులేట్ చేస్తాయి. కాబట్టి ఇంకా 24 గంటలు కూడా లేదు, కొన్ని గంటల్లో మనకి తెలిసిపోతుంది రేపు రిజల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.